రేపు మకర సంక్రాంతి రోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది. కష్టాలు పోయి కోట్లు సంపాదిస్తారు. మకర సంక్రాంతి రోజు స్త్రీలు పాటించవలసిన నియమాలు ఏంటి, ఏ రంగు చీర కట్టుకుంటే సిరి సంపదలు వచ్చిపడతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పండుగలన్నింటిలో గొప్ప కళ, అద్భుత శోభ ఉంటాయి. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఈ సంక్రాంతినే తీసుకుంటే ఇళ్ల ముందు తీర్చిదిద్దిన పెద్ద పెద్ద రంగవల్లికలు, వాటి మధ్యలో గొబ్బెమ్మలు, పసుపు కుంకుమలు, రంగురంగుల పూలు, అబ్బో చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. ఈ పండుగ రమణీయత పల్లెల్లో చాలినంత, పట్నాల్లోనూ తక్కువేం కాదు. ఇరుకిరుకు వాకిళ్లు సైతం రంగురంగుల ముగ్గులతో అదిరిపోతుంటాయి. ఇక హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల సందడి సరేసరి. అప్పుడే పండిన వారి ధాన్యంతో చేసిన అటుకులు మొదలు అరిసెలు, బూరెలు, గారెలు, పాయసం, పులిహోర గురించి చెప్పనవసరం లేదు. ఇంతకీ సంక్రాంతికి నిర్వచనం ఏమిటంటే, సూర్యుడు ప్రతినెలా ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతుంటాడు. మేషాది ద్వాదశి రాశుల్లోకి, అంటే పూర్వరాశిలోంచి ఉత్తర రాశిలోకి మారుతుంటాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి. పుష్యమాసంలో ఉత్తరాయణ పదంలో సూర్యుడు మకర రాశిలో అడుగుపెట్టడమే మకర సంక్రాంతి. ఇతర పండుగలు తేదీలు మారతాయి, కానీ సంక్రాంతి ప్రతి సంవత్సరం జనవరి 14న వస్తుంది. సంక్రాంతి నెల పవిత్రమైనదని, స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. మనం సంక్రాంతి అని పిలుచుకుంటే మహారాష్ట్రీయులు, గుజరాతీలు మకర సంక్రాంతి అంటారు. తమిళులు పొంగల్ అని పిలిస్తే పంజాబీలు లోరి అంటారు. సంక్రాంతి అందరికీ ఇష్టమే, అయినా రైతులకి మరీ ప్రియమైన పెద్ద పండుగ. అప్పుడే పంట చేతికి రావడంతో ఎంతో ఇష్టంగా, ఘనంగా జరుపుకుంటారు. 3 రోజుల ఈ పండుగలో మొదటి రోజు భోగి, 2వ రోజు పండుగ, 3వ రోజు కనుమ. మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందు ఉన్న రాశిలోంచి తర్వాత రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. తలంటి పోసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, వాకిట్లో ముగ్గులు, ఇంతవరకు 3 రోజులు ఒకే విధంగా ఉంటాయి. మరి భోగి విశేషం ఏమిటంటే, తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేస్తారు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు సాయంత్రం భోగిపళ్ళు పోస్తారు. రేగిపళ్లలో డబ్బులను కలిపి దోసిళ్లతో చిన్నారి తలలపై అక్షింతల్లా పోస్తారు. ఇలా చేయడం వల్ల దిష్టి ఏమైనా ఉంటే పోతుందని, మంచి జరుగుతుందని పెద్దలు చెప్తారు. ఇక పండుగ నాడు ప్రత్యేకంగా పూజ చేసుకుని కొత్త బట్టలు వేసుకుంటారు. పిండి వంటలు, బంధుమిత్రుల సందడితో శోభాయమానంగా ఉంటుంది. అప్పటి వరకు అలంకరించిన గొబ్బెమ్మలను ఎండబెట్టి కనుమ నాడు వాటిని రాజేసి పాయసం వండి అందరూ ప్రసాదంగా ఆరగిస్తారు. కనుమ నాడు కొందరు కలగూర వంటకం పేరుతో అనేక రకాల కూరగాయలను కలగలిపి కూరగా చేసి తింటారు. ఇక మకర సంక్రాంతి రోజు మహిళలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు కానీ పచ్చరంగు చీర కానీ కట్టుకోవాలి. ఈ రంగు దుస్తులు వేసుకుంటే వారి జీవితం మొత్తం పచ్చగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పండుగ రోజు పసుపు పచ్చరంగు చీర కట్టుకుంటే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.